మేమొచ్చి ఏనాడు కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలా, మీ ఇంటి వాళ్ళ గురించి మేము అన్యాయంగా మాట్లాడలా. ఆ నాయకుడి సొంత సోదరి, ఆ నాయకుడి సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి, అదనంగా సెక్యూరిటీ కావాలంటే అమ్మ మీ అన్న కల్పించలేకపోయాడేమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం, మీ ప్రభుత్వం అందరం భద్రంగా ఉంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని రేపు విమర్శించవచ్చు, మీరు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, కానీ సద్విమర్శ ఉన్నంత కాలం, మీరు కన్స్ట్రక్టివ్ విమర్శ ఉన్నంత కాలం నేను మీకు అండగా ఉంటాను. మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మీ బాధ్యత. మీరు ఒక నాయకురాలు, మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలు, మీరు ఖచ్చితంగా మీ ప్రాణ రక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ముందుగా మీరు అప్పీల్ చేసుకోండి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మా ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం, మంత్రివర్లు ఉన్నారు అందరికీ ఒకటి తెలియజేశాం, ఈ దేశంలో నిన్న ప్రధానమంత్రి గారు గుజరాత్ లో మాట్లాడారు దీపావళి సందర్భంగా, ఈ దేశాన్ని అస్థిరం చేయడానికి చాలా మంది కుట్ర పన్నుతూ ఉంటారు. ఎక్కడో అస్థిరత్వం, విదేశీ శక్తులు వచ్చి ఇక్కడ దాడులు చేస్తాయి, అది కేవలం ఏ టిబెట్ దగ్గర మన టిబెట్ బార్డర్లోనూ, ఇండో టిబెట్ బార్డర్లోనూ, లేదంటే సిక్కిం నార్త్ ఈస్ట్ లోనూ, లేదంటే మనం కూర్చోబెట్టే పాకిస్తాన్ బార్డర్లోనే, గుజరాత్ లోనూ ఉండదు, అది మన ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వస్తుంది, ఇంకొక రకంగా వస్తుంది. దీని మీద అధికార యంత్రాంగానికి కూడా మన జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను తెలియజేస్తున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎలాంటి గొడవలు, సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి చర్యలు చేసినా మీరు బలంగా మాట్లాడకపోతే, ఒక కుల ఘర్షణ కావచ్చు, లేదంటే ఒక మత ఘర్షణ కావచ్చు, ఎలాంటివి సృష్టించి అవి గొడవలు పెంచి పెద్ద చేసి రేపొద్దున మళ్ళీ ఈ అమెరికా ఇలాంటి దేశాల్లో, కెనడా లాంటి దేశాల్లో మళ్ళీ మనం తిట్టే పరిస్థితి తీసుకొస్తారు వీళ్ళు.